అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ, స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రో ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును, నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజర్డ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ 2 ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికేట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ, బ్యూటీషియన్ ఎస్ అరుణ, పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గానికి టీడీపీ జనసేన పొత్తులో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ టీడీపీకి కేటాయించాలా లేక జనసేనకు కేటాయించాలా అనేది ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారినట్లుగాను, అందువల్లనే అభ్యర్థి పేరు ప్రకటనలో జాప్యానికి కారణంగా రాజకీయ విశ్లేషకులు విశ్వసనీయ సమాచారంతో మాట్లాడుతుండటం దర్శిలో వినిపిస్తుంది. దర్శి టికెట్ దాదాపుగా టీడీపీకే కేటాయించడం జరుగుతుందని గత 3 నుంచి బలమైన వాదన దర్శిలో వినిపిస్తుంది. ఇదే జరగబోతుందని కూడా, అందుకు తగిన పరిస్థితులు ఇటీవల చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున వైసీపీ నుంచి బయటకు వస్తున్న ఒక ఎంపీ పోటీ చేయటం జరుగుతుందని, ఆ ఎంపీ కోరిక మేరకు, ఒప్పందం మేరకు ఒక మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పార్టీ వీడి దర్శి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయవచ్చునని, మార్చి 2 ఈ సంఘటన జరగవచ్చునని ఒక రహస్య సమాచారం గుప్పమంటుంది. ఇదే దాదాపు ఖాయం కావచ్చునని, నిజానికి చాలా దగ్గరైన విషయమని తెలుస్తుంది. ఇదిలా ఉంటే దర్శి నియోజకవర్గ జనసేన నాయకుడు, జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ వరికుటి నాగరాజు కూడా దర్శి టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా, వరికుటికి నాగబాబు మద్దతు సంపూర్ణంగా ఉన్నట్లుగాను మరో సమాచారం ఇటీవల గుప్పమంటుంది. గరికపాటి వెంకట్ మాత్రం తనకే దర్శి జనసేన టికెట్ దక్కుతుందని ధీమాగా చెబుతుండడం విశేషం. ఈ చిక్కుముడి ప్రశ్నలకు జవాబు ఎన్నడో మరి.